నమస్తే, వెల్కమ్ టు ఈఈ న్యూస్. మంచిర్యాల జిల్లా కేంద్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 65వ వర్ధంతి వేడుకలు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సోమవారం అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఐబీ చౌరస్తాలోని ఆయన విగ్రహానికి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, ఇతర కాంగ్రెస్ నేతలు, దళిత నాయకులు పూలమాలలు వేసి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా సురేఖ మాట్లాడుతూ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రూపకల్పన చేసి అణగారిన ప్రజలకు ప్రయోజనాలు చేకూర్చారని కొనియాడారు. రాజ్యాంగంలో రిజర్వేషన్లను పొందుపరిచి ఎంతో మందికి మేలు చేశారని ఆమె అన్నారు. షాద్నగర్ గురుకుల పాఠశాలలో ఎలుకలు కలకలం రేపాయి. 9 మంది విద్యార్థులను ఎలుకలు కరిచాయి. షాద్నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం విద్యార్థులు చేయించుకుంటున్నారు. మన ఊరు మన ఎమ్మెల్యే 5వ రోజు కార్యక్రమంలో భాగంగా మహబూబాబాద్ నియోజకవర్గ పరిధిలోని కేసమద్రం మండలం రామ్లాల్ తండా పాతతండా గ్రామ పంచాయతీలలో నేడు ఎమ్మెల్యే శంకర్ నాయక్ పర్యటించి ప్రజలతో మాట్లాడి ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పలు తండాల్లో నల్ల తామర పురుగు సోకిన మిర్చి తోటలను వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి పరిశీలించారు. ప్రజలు అడిగిన సమస్యలకు అధికారులతో కలిసి ఎన్ని రోజుల సమయం పడుతుంది, ఎప్పుడు పరిష్కరిస్తారో చెప్పారు. ఈ 46 సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ ఏం చేసింది, 17 సంవత్సరాలు పరిపాలించిన టీడీపీ ఏం చేసింది, మనం కష్టపడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం ఏం చేసింది అనేది కొంచెం గ్రహించాలి. ఇలా 24 గంటలు కాంగ్రెస్ తాత ఇస్తాండ, వాళ్ళ ముత్తాత ఇస్తాండ. 24 గంటల కరెంటు, అప్పుడు 4-5 గంటల కరెంట్ ఇస్తే ఇదే రైతు, ఇదే మా గిరిజన సోదరులు. కరెంట్ వేయడానికి పోయి ఆ కరెంట్ షార్ట్ తోటి పవన్ కార్డ్ తోటి చార్జిన దాఖలాలు గిన్నె చూసినాం. కొంచెమన్నా మాట్లాడే ముందు ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది, ఆ ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది ఆలోచించి మాట్లాడాలి. ఎగురుతాం, ఓ బాగానే ఎగురుతాం. ఎగరడానికి ఏమున్నా గజ్జలు కూడా తీసుకొచ్చినా నేను ఎగిరించడానికి. నేను అనేది ఏంటంటే, అయ్యా ఇగో ఈ రోడ్డు కావాలి. ఇప్పుడు ఎందుకు వచ్చినా ఈ రోడ్డు, ఇల్లు లేని రోడ్డు లేని తండాలకు రోడ్డు, ఇల్లు లేని నిరుపేదలకు ఇళ్ళు, ఆసర పింఛన్స్, ఏమైనా కరెంట్ సమస్యలు, ఏదైనా బాధలు ఉన్నాయా అని చెప్పేసి నేను వచ్చినా. ఇప్పుడు ఏమైనా ఓట్లు ఉన్నాయా, సర్పంచ్ ఓట్లు ఉన్నాయా, జడ్పీటీసీ ఓట్లు ఉన్నాయా, ఎమ్మెల్యే ఓట్లు ఉన్నాయా, ఏమైనా ఉన్నాయానే అధికారులు, ఎంతమంది అధికారులు ఉన్నారు, ఎంఆర్ఓ ఉంటాడు, ఎంపీడీఓ ఉంటాడు, ఏవో అంటాడు, 24 మంది డిపార్ట్మెంట్లు ఉంటాయి. ఏది చిన్న చిన్న సమస్యలు వెంటనే అయిపోయి ఇప్పుడు ఏఈ ఉంటాడు, ఇమీడియట్గా రోడ్ ఎస్టిమేట్ చేస్తాడు. అది నెలనో 2 నెలనో మన బిఫోర్ ఎలక్షన్ మనకు రోడ్ వస్తుంది. ఇది కావాలని అడుకోవాలి కానీ ఇష్టం వచ్చినట్టు భాష మాట్లాడ. తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధిలోని పోలమ్మ చెరువునందు నగర పంచాయతీ చైర్మన్ శ్రీ కమిడి ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మండల ప్రజా పరిషత్ కార్యాలయం నందు, నగర పంచాయతీ కార్యాలయం, వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం నందు నిర్వహించారు. అంబేద్కర్ ఆలోచన.
మహబూబాబాద్ మున్సిపాలిటీ కమిషనర్ చామర్ ముందు ఓ మహిళ ధర్నా చేపట్టింది. తన బతుకు తెరువు అయిన డబ్బాను మున్సిపాలిటీ సిబ్బంది కూల్చడంతో తాను జీవన ఆధారం కోల్పోయానని, తనకు న్యాయం చేయాలంటూ మున్సిపాలిటీలో మహిళ ఆందోళన వ్యక్తం చేసింది. మున్సిపాలిటీ సిబ్బంది డబ్బాను కూల్చడంతో తనకు న్యాయం చేయాలంటూ మున్సిపల్ కమిషనర్ చాంబర్ ముందు కూర్చొని ఆందోళన చేపట్టింది. తనకు న్యాయం జరిగే వరకు దీక్ష కొనసాగిస్తారని సరిత తెలిపారు. సూదా ఉన్నప్పటి కాంచి సూదా అండి, 20 సంవత్సరాల కాంచి నేను డబ్బేసుకొని పైరు స్టేషన్ దగ్గర ఉంటున్నా, ఆనే ఉన్నాము, మిషన్ కుట్టుకొని బతుకుతున్నా. ఇప్పుడు వచ్చి మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి ఆ డబ్బంతా కూలగొట్టింది సార్. మొన్ననే కొత్తది వేసుకున్నా సంవత్సరం కింద, అది ఇదివరకు ఉన్నది తీసేసి ఇప్పుడు కొత్తది వేసుకున్నా సార్, అది కూలగొట్టింది సార్. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం సాతారం గ్రామంలో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో యాసంగి 2021-22లో పంట మార్పిడి, వరికి ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జగిత్యాల జిల్లా కలెక్టర్ జి రవి మాట్లాడుతూ, ముఖ్యంగా యాసంగి కాలంలో ఎఫ్సీఐ జీవోఐ వాళ్లు వరి పంటను కొనుగోలు చేయం అని చెప్పినందున, మరియు వరి కొనుగోలు కేంద్రాల నిర్వహణ ఉండదు అని అంటున్న నేపథ్యంలో రైతులందరూ వరికి ప్రత్యామ్నాయ పంటలైన మినుము, పెసలు, నువ్వులు పంట సాగుపై దృష్టి సారించాలని వివరించారు. అలాగే ఒకవేళ వేస్తే సరే వేసుకుంటాము, రైతు కొంటాడు అనుకుంటే మాత్రం పోవద్దు. ఎందుకంటే దాదాపు వరిలో చూస్తే 1100-1200 వేసిన వచ్చినా కూడా మీకు గిట్టుబాటు కాదు. ఒకవేళ 1200 అనుకోండి, 24 క్వింటాలు వస్తాయి. ఎంత వస్తుంది? మొత్తం కొడితే 30 వేలు కూడా రాదు. మన పెట్టుబడి ఎంత అవుతుంది? 25 వేల వరకు పెట్టుబడి అవుతుంది. వైర్లో మీరు చూస్తే రాను రాను పెట్టుబడి ఎక్కువ అవుతుంది, యాసంగిలో ఎక్కువ అవుతుంది. ఎందుకంటే రోగాల చీడపీడల వల్ల ఎక్కువ ఉంటుంది. ఉద్దేశించి సందేశం వచ్చిన కోరుతాం. మల్లాపూర్ మండలంలోని సాతారం గ్రామంలో ఈ యాసంగి పంటలో చేయవలసిన క్రాప్ డైవర్సిఫికేషన్, ఆల్టర్నేటివ్ క్రాప్ మీద అవగాహన సదస్సుకు అధ్యక్షత వహిస్తున్నటువంటి స్థానిక సర్పంచ్ గారికి, నాతో పాటు ఈ యొక్క మీటింగ్లో పార్టిసిపేట్ చేసినటువంటి జిల్లా వ్యవసాయ అధికారి గారికి. భారతీయ జనతా పార్టీ, భారతీయ జనతా దళిత మోర్చా ఆర్మూర్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. వారు మాట్లాడుతూ, అంబేద్కర్ జయంతి వర్ధంతులను జరుపుకోవడమే కాదు, వారి ఆదర్శాలను, ఆశయాలను మన జీవన పథంలో అలవాటు చేసుకున్నప్పుడే అంబేద్కర్కి నిజమైన నివాళులర్పించిన వారమవుతామని అన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ మరణం కాదు, బాబాసాహెబ్ అంబేద్కర్ మరణాన్ని మరణంగా చూడము, మహో ఉద్యమంగా చూస్తాం. ప్రపంచవ్యాప్తంగా, భారతదేశ వ్యాప్తంగా బాబాసాహెబ్ అంబేద్కర్ చనిపోయిన తర్వాత చాలా మంది శత్రువులు ఏమన్నారంటే, అవి ఖేల్ ఖతమ్ హువా, ఖేల్ ఖతమ్ నహీ హువా, బాబాసాహెబ్ అంబేద్కర్ మరణ కే బాద్ ఖేల్ శురు హువా. బాబాసాహెబ్ అంబేద్కర్ మరణం అయిన తర్వాతనే ఈ దేశంలో ఆట మొదలైంది. ఏ ఆట? బహుజనుల ఆట. అంటే మేము రాజ్యాధికారంకి వస్తాము, మేము ఈ దేశాన్ని పరిపాలిస్తాము అనేది ఒక పెద్ద మహో ఉద్యమంగా మేము ఈ రోజు వర్ధంతిని అలాగా చూసుకుంటాము. దేశవ్యాప్తంగా ఈ రోజు పెద్ద ఎత్తున పుస్తకాలు కొనడము, బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆశయాలను రాజ్యాధికారం వైపు తీసుకెళ్తామని, మా ఆత్మగౌరవం కోసం పోరాట చేస్తామని, భూములు, ఫ్యాక్టరీలు, కంపెనీలు ఇవన్నీ మాయని, మా సొత్తు అని మేము పెద్ద ఎత్తున ఈ వర్ధంతి నిమిత్తంగా చాటుతున్నాము. రాబోయే రోజుల్లో తెలంగాణలో మా బహుజన రాజ్యం వస్తని ఆశిస్తున్నాము. జై భీమ్.
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో జగనన్న గోరుమద్దలో అవినీతికి పాల్పడిన ఏజెన్సీ ఎంఈఓ హెచ్ఎంఏలపై చర్యలు తీసుకునేంత వరకు ఉద్యమిస్తామని ఆర్ఏవీఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కృష్ణ ఖాజా డిమాండ్ చేశారు. జగనన్న గోరుముద్ద అవినీతిపై దశల వారీ ఉద్యమంలో భాగంగా ఎంఈఓ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం ఖాళీ కుర్చీకి వినతిపత్రం ఇచ్చి నిరసన తెలియజేశారు. రికార్డులలో విద్యార్థులకు గుడ్లు పంపిణీ చేసినట్టు రికార్డులు సృష్టించి గుడ్డు మాయం చేసిన గుడ్డు దొంగలను అరెస్టు చేయాలని హెచ్ఎంఏలను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన జగనన్న గోరుమద్ద పథకాన్ని కొంతమంది హెచ్ఎంలో ఆ ఏజెన్సీ వాళ్ళు ఎంఈఓ వీళ్ళంతా పక్కదారి పట్టిస్తూ బ్లాక్ మార్కెట్లో కోడిగుడ్లు చిక్కీలంతో సొమ్ము చేసుకుంటున్నారు. వీటన్నిటిపై చర్యలు తీసుకోవాలని ఎంఈఓ ఆఫీస్ ముందు ఎంఆర్ఓ ఆఫీస్ ముందు అధికారులు కూడా స్పందించడం లేదు. వీటన్నిటిపైన చర్యలు తీసుకోకపోతే మేము దశరవారీగా ఉద్యమాలు చేస్తాం. దీన్ని ఇద్దరితో దీన్ని మాత్రం ఆపే ప్రసక్తే లేదు. దీన్ని మేము కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి కానీ తీసుకువెళ్తాం. నా పేరు కృష్ణ, ఆర్ఏబీఎఫ్ జిల్లా అధ్యక్షుడు. ఈరోజు మధ్యాహ్నం 2 గంటల నుండి 4 గంటల వరకు 6 డిసెంబర్ 2020 భారతదేశంలోని ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో 6 డిసెంబర్ 1992 బాబ్రీ మసీదు కూల్చివేత దినం సందర్భంగా బ్లాక్ డే సెలబ్రేట్ నిరసన సమావేశాన్ని నిర్వహించారు. तरकीब में गए दरबार के शेर से अपनी बात शुरू करी कि वो सदाकत के लिए जिस दिल में मरने की तड़प, वो सदाकत के लिए जिस दिल में मरने की तड़प पहले अपने पैकरे खाकी में जा पड़ता, पहले अपने पैकरे खाकी में जा पैदा कर फूंक डाले ये जमीनों आसमानों मुस्ताद किसी खादिस्तर से अपना जहां पैदा. ये यूमे सियाह और बाबरी मस्जिद के हर 6 दिसंबर पर यकीनी तौर पर जमा होना अहमियत का हामिल जरूर है, क्योंकि मुर्दों के शहर और मुर्दों की बस्ती में हम जिंदगी गुजारने का हुनर ढूंढ रहे हैं. माफ करना बात थोड़ा सख्त अल्फाज कह रहा हूँ कि मुर्दों की बस्ती और मुर्दों के शहर हम जिंदगी का हुनर समझिए कि जिंदगी गुजारने का हुनर ढूंढ रहे हैं. बहरहाल कुछ గుంతకల్లు పట్టణం పరిసరాలలో బ్లాక్ కరెన్సీ పేరుతో మోసాలకు పాల్పడుతున్న 3 నిందితులను గుంతకల్లు టూటాన్ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుండి 380,000 రూపాయల నగదు, 18 బ్లాక్ పేపర్ల కట్టలు, కారు, 3 సెల్ఫోన్లు, కెమికల్ పూతపోసి బ్లాక్గా మార్చిన ఒరిజినల్ 500 రూపాయల బ్లాక్ నోట్లు 3 స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ డాక్టర్ ఫకీరప్ప కాగినెల్లి ఆదేశాల మేరకు గుంతకల్లు డీఎస్పీ ఎం నరసింగప్ప మీడియాకు వివరాలు వెల్లడించారు. మరియు వారి సిబ్బంది టీవీ టవర్ దగ్గర ఒక ఇథియోస్ కారు ఆపి అందులో వ్యక్తులు 3 అనుమానాస్పదంగా ఉండడం, డబ్బు, బ్లాక్ కరెన్సీ నోటు, కొన్ని కెమికల్స్ ఇట్లాంటివి ఆ వాహనంలో ఉన్నందువల్ల వాళ్లను అదుపులోకి తీసుకుని విచారించి వారి నుండి 380,000 నగదు, 38 బ్లాక్ పేపర్ కట్టలు, 3 సెల్ఫోన్లు, కెమికల్ పూత పూసే బ్లాక్గా చేసిన ఒరిజినల్ నోట్లు 500 నోట్లు 3 వాటన్నిటిని స్వాధీనపరచుకొని అందులో వివరాలు ఏంటంటే
మంత్రాలయం నియోజకవర్గం కోజికి మండల హెడ్ క్వార్టర్ కొత్తపేటకు చెందినటువంటి దాసా నరేష్ కుమార్ మరియు అతని యొక్క క్లాస్మేట్ ఫ్రెండ్ అదే కోజికి మండల హెడ్ క్వార్టర్కి సంబంధించినటువంటి నడిమి గేరికి చెందినటువంటి గోపాలకృష్ణ వీరి దాసా నరేష్ కుమార్కి పరిచయమైనటువంటి చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలము పెచ్చుపల్లి అనేటువంటి విలేజ్ గ్రామానికి చెందినటువంటి గ్రామ దొరస్వామిరెడ్డి అలియా చిన్నప్రెడ్డి వీళ్ళు ముగ్గురు కూడా ఈ దాసా నరేష్ కుమార్ కంగ్టిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 65వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ చిత్రపటానికి ఎంఆర్పిఎస్ నాయకులు మరియు అంబేద్కర్ యూత్ సభ్యులు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పలువురు మాట్లాడుతూ అంబేద్కర్ వ్యక్తి కాదు, ఒక శక్తి అని, ఒక ఉద్యమం మహోన్నతమైన మానవ సమూహమని, అంబేద్కర్ యుగం చదువు అర్హతలు ఉన్నా కూడా అంటరానితనం అనే కులంలో పుట్టి అనేక అవమానాలను దురాచారాలను ఎదుర్కొని అసమానతలకు తావు లేకుండా అత్యున్నతమైన రాజ్యాంగాన్ని ఒకే ఒక్కడిగా రూపొందించి మహోన్నతమైన దేశ నిర్మాణానికి పునాదులు వేశారని, అంబేద్కర్ యొక్క సేవలు మరువలేనివని పలువురు కొనియాడారు. అందరి కోసం జీవించిన వ్యక్తి, ఎవరికి మొట్టమొదటిగా ఆయనను హింసించిన వ్యక్తి కూడా వాళ్ళ ఇంట్లో ఈరోజు అధికారులుగా ఆడవాళ్ళు చలామణిగా అవుతున్నారంటే అప్పుడు వంటింటికి అంటుపెట్టి ఉండాలి అని చెప్పేసి ఆడవాళ్ళని రాసిన ఒక మనుస్మృతి ధర్మశాస్త్రాన్ని తీసి ఆడవాళ్ళు కూడా అధికారంలో భారతదేశానికి ముఖ్యమంత్రి కూడా కాగలరని చెప్పేసి నిరూపించిన మహానుభావుడు. ఆడవాళ్లకు రిజర్వేషన్ లేనప్పుడు వాళ్ళకి రిజర్వేషన్ కల్పించండి అని చెప్పేసి అని అధికారుల సమక్షంలో కొట్లాడుతున్న దాచేపల్లి వ్యవసాయ శాఖ తహసీల్దార్ కార్యాలయం వద్ద తెగుళ్లు, వరదలు, నాసిరకం విత్తనాలు వల్ల నష్టపోయిన కౌలు రైతులకు పరిహారం ఇవ్వాలని కోరుతూ రైతు సంఘం ఆధ్వర్యంలో తహసీల్దార్కి, వ్యవసాయ అధికారికి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో కేసానుపల్లి గ్రామం నుండి రైతులు ర్యాలీ నిర్వహించి రైతాంగాన్ని ఆదుకోవాలని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో రైతు నాయకులు రైతులు మాట్లాడుతూ తామర పురుగు వలన దెబ్బతిన్న మిరప పంటకు, గులాబీ రంగు పురుగు వలన పత్తి పూర్తిగా దిగుబడులు గణనీయంగా తగ్గాయని, నష్టపోయిన పంటలకు నష్టపరిహారం కోసం వాతావరణ బీమా పరిహారం చెల్లించారని, నకిలీ నాసిరకం విత్తనాల వల్ల నష్టపోయిన రైతాంగానికి ఎకరానికి 100,000 రూపాయలు పరిహారం చెల్లించారని, ఇటీవల వచ్చిన తుఫాన్, అధిక వర్షాల వలన నష్టపోయిన కౌలు రైతులకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. అకాల వర్షాలతోటి రైతన్న అతలాకొతలమైనటువంటి పరిస్థితి మనం అందరం చూస్తూ ఉన్నాం. అసలే మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్లుగా ఈ అకాల వర్షాలు రైతు పరిస్థితిని మరింత దిగజార్చాయి. ఈరోజు మేము ప్రభుత్వాన్ని అడుగు, మీరు ఆహార పంటల్ని మొత్తాన్ని కూడా వెనక్కి నెట్టేవి, వాణిజ్య పంటల్ని ప్రోత్సహించారు. మరి వాణిజ్య పంటల్ని ప్రోత్సహించినటువంటి తరుణంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పత్తి, మిర్చి అనేటటువంటిది విపరీతంగా వేసి ఈరోజు రైతులు ఏదో ఒక రకంగా మన జీవితాలు బాగుపడతాయి, ఈ పంట కాకపోతే ఆ పంట అయినా సరే మనకి కొంత వెసులుబాటు కల్పిస్తుంది అనుకుంటున్నటువంటి తరుణంలో ఈరోజు అకాల వర్షాలకి పత్తి, మిర్చి పూర్తిగా తుడిచిపెట్టుకుపోయినటువంటి పరిస్థితి. దీన్ని మేము ఒక విపత్తుగా ప్రకటించి రాష్ట్రం మొత్తం కూడా ఈరోజు వ్యవసాయ శాఖ అధికారులు, వ్యవసాయానికి సంబంధించినటువంటి మంత్రులు మొత్తం కూడా ఈ విపత్తుకు సంబంధించి ప్రతి రైతుకు కూడా మీరు ఏదో రకమైన భరోసా కల్పించాల్సినటువంటి అవసరం ఉంది అనేది ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు పెట్టారు రైతు భరోసా కేంద్రాలు, కానీ ఆ రైతు భరోసా కేంద్రాల వల్ల ఒక్క గ్రామంలోనైనా సరే, ఒక్క రైతుకైనా సరే ఎంతవరకు మీరు భరోసా కల్పించారనేది మీరే పరిశీలించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా అసలే అకాల వర్షాలకు, ప్రకృతి విపత్తులకు నష్టపోతున్నటువంటి రైతులకి ఈరోజు అచ్చంపేట, కోరపాడు, క్రోసూరు, అదేవిధంగా అనేక మండలాల్లో కల్తీ విత్తనాలు కూడా ఈరోజు రైతుల్ని నడ్డి విరిచేటటువంటి పరిస్థితి చేస్తున్నాం. పంటకు మూలమైనటువంటి విత్తనాలు కూడా ఈరోజు నకిలీ విత్తనాలు వస్తున్నాయని అంటే మరి ప్రభుత్వాలు, అధికారులు ఏం చేస్తున్నారనేటటువంటిది మేము ఈరోజు ప్రశ్నిస్తున్నాం. రాత్రే ప్రకటించారు మన జేడీఏ భారతి గారు ఈరోజు నకిలీ మందులనే ఫలానా మందులు వచ్చినాయని. అసలు ఆ నకిలీ మందులు ఈరోజు ప్రకటించారు, మరి ఇప్పటికే పత్తి అయిపోయింది, మిర్చి సగంలో పడింది, మరి ఆ నకిలీ మందులు ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో
ఎచ్చర్ల నియోజకవర్గం రణస్థలం మండలం జేఆర్పురం గ్రామంలో దళిత బహుజన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయులు భారత రాజ్యాంగ రూపశిల్పి భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఎచ్చర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ భారతరత్న అంబేద్కర్ను భారత ప్రజలందరూ గుర్తుంచుకోవాలని అన్నారు. సుభిక్ష భారతదేశానికి ఆయన చేసిన సేవలే కారణమని కొనియాడారు. దేశంలో స్వేచ్ఛగా దళితులు నేడు స్వతంత్ర ఫలితాలు అనుభవిస్తున్నారంటే అందుకు కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని అన్నారు. దేశానికే కాదు ప్రపంచానికి వ్యవస్థ పట్ల గౌరవాన్ని నమ్మకాన్ని పెంచి పెంపొందించిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఈరోజు ఆయన ఆశయాలకి ప్రతి ఒక్కరు గుర్తులు కూడా పట్టుబడుతున్న అవసరం ఉంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంటే ఒక రాష్ట్రానికో ఒక ప్రాంతానికో ఒక కులానికో మతానికో ఆయన నాయకుడు కాదు, వ్యవస్థ. ఆ వ్యవస్థలో ఉన్న వ్యక్తులు మనం అందరం కూడా అందుకు ఆయన ఆశయాలకి ప్రతి ఒక్కరు కూడా మనం కంగారు పట్టుకుని ముందుకెళ్ళవలసిన అవసరం ఉంది. ఈరోజు దేశ అన్నమూలంలో ఈరోజు ఆయన ఇచ్చే ఆదరణ గౌరవం చూస్తుంటే మనలో ఒక రకమైన మనం కూడా భారతీయులుగా పుట్టడం, అలాంటి భారతదేశంలో అలాంటి మహనీయులు పుట్టడం మనం అదృష్టంగా భావించుకోవాలి. అలాంటి మహనీయుడు మన భారతదేశంలో మనమందరం జీవించడం గర్వంగా ఫీల్ అవ్వాలని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అలాగే దయచేసి ప్రతి ఒక్కరూ అన్ని వర్గాలు మతాలు కులాలు అందరూ కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. ముస్లిం మహోన్నతమైన వ్యక్తిని దేవుడు ప్రసాదిస్తాడు. ఆ వ్యక్తే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ద్వారా మనమంతా మంచిగా సంఘాలన్నీ కలిపి జీవిస్తున్నామంటే, ఆ గౌరవ మర్యాదలతో జీవిస్తున్నామంటే ఆయన పెట్టిన రాజ్యాంగ భిక్ష. ఈ భిక్షని ప్రతి వారు కూడా హర్షించాలి, స్వీకరించాలి. చాలామంది స్వీకరించట్లేదు, కానీ ఆ మహోన్నతమైన వ్యక్తి దేవుడిచ్చిన ఒక గొప్ప వరం అన్నట్టు మన మన భారతదేశానికి. ఆయన కానీ మనకి మన దేశంలో పుట్టుండకపోతే మన జీవితాలు చంద్రవందరం అయిపోయి మన మన బతుకులన్నీ రోడ్ల మీద పడి తిరగవలసిన పరిస్థితి వచ్చును. కాబట్టి మనం రోడ్డు మీద గర్వంగా మనం బట్టలు వేసుకొని తిరుగుతున్నామంటే, గర్వంగా తల ఎత్తుకొని తిరుగుతున్నామంటే దానికి మూల కారకుడు బిఆర్ అంబేద్కర్ గారు. దాన్ని అమలు చేయాలని కోరుకుంటున్నాను. నిర్మల్ జిల్లా కేంద్రమైన ముధోల్తో పాటు వివిధ గ్రామాల్లో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 65వ వర్ధంతి వేడుకలను దళిత సంఘాలు, ప్రజాప్రతినిధులు, యువజన సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలను పురస్కరించుకుని రాజ్యాంగ నిర్మాత విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సర్పంచ్ వెంకటపూర్ రాజేందర్, తెరాస నాయకులు రమేష్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ రాజ్యాంగ నిర్మాత చూపిన బాటలో పయనించాలని సూచించారు. भारतीय उपमहासभा शाखा दौरा वतीने
శ్రీ ఆంజనేయం ధ్యాన యోగ మండలి హెలిశాఖ వ్యవస్థాపకులు ప్రధాన యోగాచార్యులు పూజ్యశ్రీ కిషోర్ గురూజీ ఆధ్వర్యంలో స్థానిక చెంచుపేట నవాయి కళ్యాణ మండపం సమీపంలో గల రామకృష్ణ మనోహర్ ఆశ్రమంలో 8వ పూర్ణ మహాదీక్ష కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ శిక్షణా శిబిరంలో సూర్య నమస్కారాలు, దేవి నమస్కారాలు, ధ్యానం, ఆహార నియమాలు, భక్తి యోగం, జ్ఞాన యోగం తదితర అంశాలలో శిక్షణ ఇచ్చారు. జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండల తహసీల్దార్ కార్యాలయాన్ని అకస్మాత్తుగా జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి తనిఖీ చేశారు. జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి తహసీల్దార్ వరలక్ష్మిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. పెద్దపల్లి మండలం చీకురాయి గ్రామంలో ఐకేపీ కేంద్రాన్ని సందర్శించి ధాన్యం కొనుగోలు ప్రక్రియను జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత పరిశీలించారు. యాసంగిలో రైతులు ప్రత్యామ్నాయ ఆరు తడి పంటలు సాగు చేయాలని కోరారు. దానికి దీనికి సంబంధం లేదు. కెనాల్లో నీళ్ళు ఉన్నాయంటే అది ఒట్టి వరి కోసమే అని అనుకోవడం కూడా తప్పే. నీళ్ళు వస్తే వరేయడానికి ఇచ్చిందా కాదు కదా. వేరే పంటలు అన్నీ ఉన్నాయి కదా. కూరగాయలు పండించి కూడా బ్రహ్మాండంగా దిగుమతులు వస్తున్నాయి, బ్రహ్మాండంగా ఇన్కమ్ వస్తుంది. మీరు ట్రై చేయాలి కదా. అందరూ కూరగాయలు వేస్తే రేటు కూడా ఉంటుంది కదా మేడం. ఉండొచ్చు, ఉన్న వాళ్ళందరూ బెల్ట్కి బెల్ట్ టమాటాలు వేస్తే అట్లనే అవుతుంది. కానీ ఏదున్నా మార్కెట్ లో ఏముంటది, ఒకసారి ఎక్కువ దిగుమతి వచ్చింది అంటే ఇవి ఈ బులెటిన్ వివరాలు. మరిన్ని వివరాలతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.